నమస్తే. కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదయ్యా అంటే, ఇచ్చిన హామీ నెరవేర్చండి అయ్యా బాబు అని చెప్పేసి కంచం గ్లాసు పట్టుకొని నిరసన తెలియజేస్తే తన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు అదే జైలు నుంచి బయటికి రావడం కోసం కంచం గ్లాసు పట్టుకొని సౌండ్ చేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని అన్యం పుణ్యం ఎరుగురువాడి ప్రాణాలు తీస్తే ఇప్పుడు అదే గోదావరి ఒడ్డున జైల్లో ఉన్నాడు. 73 వయసులో మానసిక క్షోభకు గురి చేసి ఎన్టీ రామారావుని చంపేస్తే అదే వయసులో ఇప్పుడు జైల్లో క్షోభ అనుభవిస్తున్నాడు. ఎన్టీఆర్ కొడుకులు ఎవరు పనికిరారు, నేను మాత్రమే సమర్థుణ్ణి అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాలని చూసిన చంద్రబాబుకి ఇవాళ ప్రపంచమంతా నీ కొడుకు చవటదద్దమ్మా, నీ కొడుకు పప్పు అని చెప్పేసి చాటి చెప్తున్నాయి. ఇంతకంటే కర్మ సిద్ధాంతం ఇంకేమన్నా ఉంటుందయ్యా బాబు?